ఈ పద్యం తెలుగునాట సుమతి వేమన భాస్కర శతకాల తర్వాత ఎక్కువగా ప్రచారంలో ఉన్న కృష్ణ శతకంలోంది. ఈ శతకంలోని పద్యాలు సరళంగా సుబోధకంగా సులభమైన పద్యాలతో ధారాళమైన శైలిలో ఉన్నాయి. ఈ భక్తిరస ప్రబోధ శతకానికి ప్రజలలో చాలా ప్రచారం ఉంది. బాలబాలికలకు తేలికగా అర్థమవుతూ ఉన్న పద్య శైలి వారికి కంటతా రావటానికి వీలుగా ఉంటుంది. దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళనేత్రహరి దండమయా కరుణానిధి దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. మరొకసారి దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళనేత్రహరి దండమయా కరుణానిధి దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. ఈ పద్యానికి అర్థం ఈ విధంగా ఉంది. లోకాలను భరించినవాడా, తామర రేకుల వంటి కన్నులు కలవాడా, దయకు సముద్రం వంటి వాడా, దయకు సముద్రము వంటి వాడా కృష్ణ, నీకు ఎల్లప్పుడూ నేను నమస్కరించదా. మరొక పద్యం. ఈ పద్యం కృష్ణుడి బాల్య క్రీడలను చాలా బాగా వివరిస్తుంటుంది. ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ బాల్య లీలా విశేషాలను తెలియజేసే ఈ పద్యాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందామా. పాలను వెన్నయ్యో మృచ్చిల రోలను మీ తల్లి గట్ట రోషము తోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మకన్న ప్రభుడవు కృష్ణ. మరొక్కసారి పాలను వెన్నయ్యు మృచ్చిల రోలను మీ తల్లి గట్ట రోషముతోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మకన్న ప్రభుడవు కృష్ణ. ఈ పద్యానికి అర్థం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ విధంగా తోస్తుంది. హే కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మ, నువ్వు నీ కృష్ణావతారంలో పాలు వెన్నెలు దొంగలిస్తూ ఉండగా నీ తల్లి చూసి కోపించి నీకు శిక్ష వేయాలని నిన్ను రోటికి కట్టింది. నువ్వు ఏం చేసావు అప్పుడు? నువ్వు అదొక లీలా వినోదంగా ఏంచి ఆడుకున్నావు, కొంతమంది శాపాలను పోగొట్టావు. నువ్వు బ్రహ్మదేవుని కన్నా లోక ప్రభుడవు కానీ పిల్లవాడవు కానే కాదు కృష్ణా.